అందరికీ నమస్కారం. గోదావరి అబ్బాయి ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము హైదరాబాద్ వచ్చాను అనమాట. హైదరాబాద్ ఎందుకు వచ్చానంటే ఒక ఇంటర్వ్యూ కోసం వచ్చాను. సో ఇన్లైన్ 4లో మన వాళ్ళు బైక్స్ అది ఇచ్చేస్తాను. నేను మీరు నేను బ్లాగ్ మీద చూడకపోతే పైన కార్ట్స్లో వదిలేస్తాను, కానీ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నా బ్లాగ్. సో జీవితంలో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వబోతున్నాను అనమాట. ఇంటర్వ్యూలు ఎలా మాట్లాడతాను ఏంటి ఏం తెలియదు. సో కొంచెం భయంగా ఏం లేదు, బట్ కొంచెం యాంగ్జైటీగా ఉంది. అసలు ఇంటర్వ్యూలో నేను ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి వస్తానని ఎప్పుడు అనుకోలేదు, బట్ హ్యాపీగా ఉంది. ఇంటర్వ్యూకి వెళ్తున్నానండి. సో ఫస్ట్ టైం అనమాట ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం. సో వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఏం సమాధానం చెప్పాలి అంతా చూద్దాం అనమాట. సో నేనైతే రెడీ అయిపోయాను అండ్ బైక్ తీసుకుని ఇక్కడి నుంచి జూబ్లీ హిల్స్ వెళ్ళాలి. జస్ట్ 3 కిలోమీటర్స్ ఉంది, 10 మినిట్స్లో వెళ్ళిపోతాను. అండ్ నా ఫోన్ పక్కన ఉండి అనిపోయింది, టైం ఎంతో తెలియదు. సో హరి అండ్ శ్రీకాంత్ బైక్స్ ఇన్లైన్ 4లో అవ్వడానికి వెళ్ళారనమాట. నేను ఒక్కనే రూమ్లో ఉన్నాను, ఇది ఓయో రూమ్ అనమాట. సో వాళ్ళ ఛానల్ ఇంకా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మన ఇంటర్వ్యూ వచ్చినప్పుడు మీరు చూద్దరు కానీ. సో నా అప్డేట్స్ తెలుసుకోకుండా వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ మా ప్లాన్ ఏంటంటే ఈరోజు ఒకవేళ అయిపోతే ఈరోజు అల్బీ నగర్ దగ్గరికి వెళ్ళాలి. మన బ్రో సెవెన్ బ్రో ఉన్నారు కదా, సెవెన్ బ్రోన్ కలిసి ఇక్కడ నుంచి మా అక్కల ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి సెవెన్ బ్రోన్ కలిసి ఈరోజు మన అపాయింట్మెంట్స్. సో నైట్ వేరు అల్బీ నగర్ దగ్గరికి వెళ్ళిపోతాను, అల్బీ నగర్ ఆ ఏరియాకి వెళ్ళిపోయి. సో రేపు పొద్దున ఒకవేళ బైక్ అయితే ఇవాళ సర్వీస్ అయిపోతే రేపు పొద్దున కరీంనగర్ వెళ్తాను. కరీంనగర్ దగ్గర వేములవాడ చూసి చూడాలని ఉంది. సో వేములవాడ వరంగల్ 1000 పిల్లర్స్ టెంపుల్ చూసుకుని ఖమ్మం నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోతాను. సో ఇదనమాట రైడ్ ప్లాన్ రేపు పొద్దున్న. ఒకవేళ అలా జరగకపోతే రేపు కూడా హైదరాబాద్లో చార్మినార్ ఇలాంటివన్నీ చూసుకుని ఏలోని ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఎనీవేస్ ఏలోని అయితే ఇంటికి వెళ్ళిపోవాలి, ఇది కాన్సెప్ట్ అనమాట. సో రాత్రి బిర్యానీ తినగానే అంత నచ్చలేదు, ఈరోజు ఇంకా మంచి బిర్యానీ తినాలి హైదరాబాద్లో. సో డైరెక్ట్గా మనం గోపురంలోకి వెళ్ళిపోతాం, పదండి. బట్టి దిగిన నన్ను ఏం క్వశ్చన్లు అడుగుతారా అని చెప్పి ఈయన ఇవాళ టిఫిన్ కూడా చేయలేదు, డైరెక్ట్లో ఏమైనా క్వశ్చన్ బాగా ఆన్సర్ చెప్తే లంచ్ చేద్దాం అని అడిగిన. సో ఎంతైనా పులి అయినా టెన్షన్ పడుతుంది కదా ఒక టైంలో, ఏమంటావు? సో ఇది బబిత శ్రీ మీడియా హౌస్ అనమాట. సో ఫస్ట్ టైం నేను ఇప్పుడు ఇలాంటి మీడియా హౌస్కి ఇప్పుడు రాలే, హైదరాబాద్లో ఫస్ట్ టైం అనమాట. ఒక స్టూడియోకి ఎంటర్ అవడం అంతా డిఫరెంట్గా అనిపిస్తుంది. వెనకాల 15 మంది ఎడిటర్లు ఉన్నారు, పెద్ద సెటప్ ఉంది. నేను చూస్తే బచ్చాగానే ఇక్కడ నేను ఇక్కడ ఏమంటే శేఖర్ అంటే నాగర్ శేఖర్ చిన్నాడు ఇంకో వయసులో, బట్ నేను అవుతావండి 15 మంది ఎడిటర్లు మామూలుగా లేదు సెటప్. ఏమంటే శేఖర్ బ్రో ఏంటి నువ్వు ఇలాంటి నేను ఎక్స్పెక్ట్ చేసావా? ఏంటో శేఖర్ బ్రోకి ప్రతిదీ షాక్ ఇవ్వాల్సి వస్తుంది. జీవితాన్ని సగం పైన చదివేసి శేఖర్ బ్రోకి నేను షాక్ ఇవ్వను అంటే సాహసమనే చెప్పాలి. ఏమంటో అవును. సో ఈ ఇంటర్వ్యూ మరి ముందు వస్తుందో వెనకాల వస్తుందో పైన వస్తుందో కింద వస్తుందో తెలీదు. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో అంతకంటే తెలియదు అనమాట. సో ఎక్సైటింగ్ ఉంది, టెన్షన్ ఏం లేదు. నాకన్నా ఎక్కువ టెన్షన్ పడే వ్యక్తిని అసలు కొన్ని క్వశ్చన్లు అడదు. సో మీ దేవుడు మీరు రైడింగ్ ఎందుకు స్టార్ట్ చేసింగ్ ప్యాషన్ స్ప్లెండర్ కదా, ప్యాషన్ ఒకటైనా పల్సర్ కదా, మీరు ఎందుకు ప్యాషన్ లవ్ చేశారు? స్ప్లెండర్ని పల్సర్ని సీబీజెడ్ని అన్ని ఎందుకు లవ్ చేసి వదిలేసి నాకు ఫస్ట్ నుంచి డౌట్ అయ్యింది చాలా మంది లవ్ చేసాడు. జై డామినార్, జై బజాజ్, జై డామినార్, జై బజాజ్. అది ఎక్కేసాం, చూసుకోమ్మా మాధాపూర్ హైడ్రీ మీడియా కాదు, టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీలో ఇంటర్వ్యూ అయిపోయింది, దుమ్ము రేపేసాం, దుమ్ము రేపేసాం. మామూలుగా కాదు, మామూలుగా లేవు, ఒక రేంజ్లో ఉండి ఆగా నువ్వు సందు చూసుకో. సో ఇప్పుడే మనకి ఇంటర్వ్యూ అయితే అయిపోయింది అనమాట టాప్ తెలుగు టీవీలో. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్లు అడిగి మనకు అట్టగానే సమాధానం చెప్పాం. కాంట్రవర్సీగా క్వశ్చన్లు అంటే
కొన్ని కొన్ని కాంట్రవర్సీలు కూడా జర్నీ అనుకోండి, కానీ పెద్ద ఏం కాదు. నేనైతే గట్టిగా ఏదైనా కాంట్రవర్సీ ఉంటుందేమో అని ప్రిపేర్ అయ్యలేను, బట్ అంత ఇంకా ఏం కాదనమాట. సో వేరే ఛానల్ వాళ్ళు కూడా ఏమైనా పిలిచే అవకాశం ఉందంట. సో నేను కరీంనగర్ వెళ్దాం అనుకున్న, బాసర వెళ్దాం అనుకున్న అన్నీ క్యాన్సిల్ చేశాను. సో వాళ్ళు కాల్ చే, మన శేఖర్ బ్రో బండి కూడా అవుతుంట రిపేరు లోపల, అయ్యో షాఫ్ట్ లేకపోయినాయి. సో రేపు సాయంత్రంగా అవుతుందంట. సో అందుకే రేపు కూడా హైదరాబాద్లో ఉండిపోయి ఇంకా ఎల్లుండి మార్నింగ్ స్టార్ట్ అవుతాను మా ఊరికి. అదే యాక్చువల్లీ ప్లాన్ అదే, బట్ ఏదైనా ఒక్క ప్లేస్ అయినా కవర్ చేద్దాం అనుకున్నా, అది కాస్త ఫ్లాప్ అయింది. కానీ మొత్తం వాళ్ళ గాంధీ జయంతి రేపు సాటర్డే, ఎల్లుండి సండే. సో టోటల్లీ త్రీ డేస్ హాలిడేస్, మొత్తం ఖాళీ, ఏగలు తోడుకుంటున్నారు జనాలు ఇక్కడ. మొత్తం అన్ని షాపులు క్లోజ్, ఎవడింట్లో తొంగున్నాడు. సో ఎక్కడి నుంచి ఇప్పుడు నేను ఇప్పుడు హిమాయత్ నగర్ అంటే విజయనగర్ వెళ్ళాలి. సో ఇక్కడ ప్లాన్ సిచ్యువేషన్ ఏంటి దాన్ని బట్టి చూసుకుని నేను విజయనగర్ వెళ్ళి వస్తాను. సో మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాను అనమాట. ఒక 2 hours 3 hours ఉండుంటాను ఇక్కడ. వాళ్ళిద్దరు ఒకరు నాకు అక్క అవుతారు, ఒకరు చెల్లి అవుతారు. మ్యాజిక్ ఏంటంటే వాళ్ళిద్దరికన్నా నేను 10 ఏళ్ళు చిన్నవాళ్ళు ఉంటాను. వాళ్ళిద్దరు బాగా హైట్, మనకన్నా మన అక్క చెల్లి హైట్గా ఉంటే చాలా బాధగా ఉంటుంది తెలుసు మీకు. సో ఎక్కడి నుంచి చిన్న ఐస్ క్రీమ్ తిన్నాక వెళ్తున్నాం మేము. ఐస్ క్రీమ్ తినేసి అటు నుంచి అటు మేము అదాపూరి లగేజ్ తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఎల్బీనగర్ దగ్గర రూమ్ తీసుకోవాలి. రేపు వద్దన్న చెప్పాను కదా, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, గోల్కొండ, చార్మినార్, ఈ మూడు చూడాలని. సో మ్యాటర్ ఏంటంటే హైదరాబాద్ వీధిలో కూడా లాగ్ చేస్తా అనుకోలేదు, అందరూ నన్ను చాలా విచిత్రంగా చెప్తున్నారు అనమాట. సో 5 minutes మా బాబు. సో ఇది ఒక ఐస్ క్రీమ్ పట్టి తింటున్నాం మేము రోడ్డు మీద. సో ఈ హెయిర్ కలర్ మీరు ఎక్కడ చూసి ఉండకపోవచ్చు గతంలో. అన్నీ ఇటురా ఒకసారి, మీని ఇటురా, దీంట్లో ఎలా కనపడుతుంది చూడు, మామూలు కాదు. సో ఒక హర్రర్ మూవీకి మా అక్కను సెలెక్ట్ చేశారు హీరోయిన్గా. సో ఇంకా హైదరాబాద్ కదా ఇలాంటి మావలే, ఇంకా విచిత్రమైన మనుషులు, విచిత్రమైన యాటిట్యూడ్లు ఇవన్నీ ఉంటాయి. సో ఈవిడ మా చెల్లి అనమాట, ఈవిడ చూపించాలంటే నాకు సిగ్గుగా ఉంది ఎందుకంటే ఈవిడకన్నా నేను పొట్టి. సో ఐస్ క్రీమ్ అయిన తర్వాత నేను మాధాపూర్ వెళ్తున్నాను అనమాట. ఇదంతా మీకు కనిపించేదంతా నాకు తెలియదు ఎక్కడ ఉన్నాము. జై గూగుల్ తల్లి. సో లకడీ కపుల్ దగ్గర ఒక సబ్స్క్రైబర్ కలుస్తా అని చెప్పారు. సో ఆయన కలవడం కోసం నేను లకడీ కపుల్కి డైరెక్షన్ పెట్టుకున్నాను డైరెక్ట్. 15 6 kilometers 15 minutes చూపిస్తున్నాడు, సాహసమైన చెప్పాలి. క్యాబ్ అయ్యా ఛానల్ గోదావరి అబ్బాయి అమ్మనే. సో హైదరాబాద్లో నేను గతంలో ఇక్కడ ఉన్నాను అనమాట. లెఫ్ట్ సైడ్ కనిపించేది మా హాస్టల్. ఇక్కడ నేను 28 days ఉన్నా ఈ హాస్టల్లో. ఏంటి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ హాస్టల్ అనమాట. అది చాలా చాలా నిజం చెప్తున్నా, నా లైఫ్లో అత్యంత ఎంజాయ్ చేసిన రోజులు ఆ 28 days హైదరాబాద్లో ఉన్నప్పుడు. హ్యాపీగా నేను మా ఆవిడ ఎస్కే అని చెప్పి, మా ఆవిడ ఉండే, నేను ఎస్కే మామ ఉండేవాళ్ళు, ఒక స్కూటీ ఉండేది మాకు. హ్యాపీగా అంటే హ్యాపీ అంటే ఉద్దేశం అంటే అప్పుడు ఏం కష్టపడేవాళ్ళం కాదు, ఇంట్లో వచ్చిన డబ్బులతోనే మేము బతికేవాళ్ళం. చికెన్ బిర్యానీ తినడం, నిజంగా ఆ మెమరీస్ అనేవి మళ్ళీ రావు నిజం చెప్తున్నా. మా మామగారితో నేను తిరిగిన రోజులు మళ్ళీ రావు. అంటే మామగారు అంటే ఏదో ఏ సినిమా అది, కింగ్ సినిమాలో మా మన ఇది బ్రహ్మానందం గారు చెప్పినట్టు మామ కాదు, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆడు నిజం చెప్తున్నా. సో వాడు నేను ఇక్కడ తిరిగిన రోజులు నిజంగా వన్ ఆఫ్ మై బ్యూటిఫుల్ రోజు. ఇక్కడ ఇదే ఫ్లైఓవర్, నారాయణ కూడా ఫ్లైఓవర్ అంటారు దీన్ని, నారాయణ కూడా ఫ్లైఓవర్ ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం. సో ముందుకెళ్తే హిమాయత్ నగర్, ఈ ఒక్క ఏరియా నాకు మాత్రం బాగా గుర్తుంది. సో ఈ ఒక్క ఏరియాలో తెగ తిరిగేసాం హిమాయత్ నగర్ ఏరియాలో. అప్పుడు ఇక్కడ ఏదో ఎక్స్టెన్షన్స్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి ఈ రోడ్లు. సో ఇది నారాయణ కూడా అనుకుంటా, ముందుకెళ్తే హిమాయత్ నగర్ అనుకుంటా, హిమాయత్ నగరం మరి ఇది. సో ఇదంతా హిమాయత్ నగర్ ఏరియా, ఇక్కడ జిఆర్ఈ కోచింగ్ వచ్చాను అప్పట్లో నేను. సో ఇదంతా ఈ రోడ్లో తిరిగాము, తెగ తిరిగేస్తాం. రోజు నైట్ నేను జిఆర్ఈ కోచింగ్ వెళ్ళడం, ఆ రోడ్లో వెళ్ళేవాడి అటు సైడ్ రోడ్డు వెళ్ళడం, మళ్ళీ వెనక వచ్చేటప్పుడు ఒక అట్టుబండి కొనుక్కోవడం, అట్టుబండి కొనుక్కొని నైట్ వచ్చి తినడం. సో చాలా బాగుండేది నిజంగా లైఫ్ అంటే. అంటే అప్పుడు తెలిసేది ఒక మా రూమ్లో ఒకరికి జాబ్ వచ్చింది, ఒక జాబ్ వచ్చి కష్టపడితే జాబ్ వచ్చింది ఒక ఆయనకి, ఒక అన్నయ్యకి, అతని పేరు పవన్ అనమాట. ఒక ఆయనకి జాబ్ లేక అంటే లైఫ్ అంటే తెలిసిందనమాట, కష్టం విలువ నాకు ఆ రోజు తెలిసింది. నిజంగా అప్పుడు దాకా నాకు ఏం తెలియదు. ఈ హైదరాబాద్లో ఎప్పుడైతే 28 రోజులు ఉన్నాను నేను, అప్పుడు నాకు కష్టం విలువ తెలిసింది. కష్టం అంటే ఇది కదా,
ఓకే బ్రో, బాయ్ బ్రో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రేరు అంజీ. సో అంజీ బ్రో, మన కోసం ఉస్మాన్ బిస్కెట్స్ కూడా తెచ్చారు. వద్దంట ఇప్పుడు, వద్దన్న వినట్లేదు. థ్యాంక్ యూ బ్రో. సరే బ్రో, కలుద్దాం, మళ్ళీ కలుద్దాం. ఓకే బ్రో, బాయ్ బ్రో, బాయ్ బ్రో, బాయ్ బాయ్. నేను ఘాట్ రోడ్లో బండి తోలాను, దరిద్రపు గుట్ట రోడ్లో తోలాను, ఆఫ్ రోడ్లో కూడా తోలాను. కానీ మనకి సిటీలో తోలడం చాలా కష్టం. నిజంగా చెప్పాలంటే ఎవరిని గుద్దేస్తామో తెలియదు, ఎవడ వచ్చేస్తాడో తెలియదు. ఒకడు ఇటు తిప్పుతాడు, ఒకడు అటు తిప్పుతాడు, ఒకడు ఇటు తిప్పుతాడు, ఒకడు అటు తిప్పుతాడు, ఒకడు అడ్డంగా వచ్చేస్తాడు, ఒకటి సిగ్నల్ జంప్ చేస్తాడు. రకరకాలుగా ఉంటుంది ఇక్కడ. బండి నడపాలంటే చాలా 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 కష్టం. సరే ఇక్కడ ఏం చేయాలో తెలియదు. ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్లో కొండలు ఎక్కువ కదా, పైకి లాగి కిందకి లాగి చచ్చిపోతాయి బండ్లు, మామూలుకి కాదు. రూమ్కి వచ్చి స్నానం చేస్తే జీవితంలో ఇప్పుడు దాకా పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా స్నానం చేయకుండా ఇప్పుడు స్నానం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో మనతో పాటు మన మనకి జేఎస్ కండక్టర్ ఆర్ఆర్ దైవం టైప్లో మన శ్యాన్ బ్రో ఉన్నాడు. ఐఎస్ జూమ్ చేస్తే ఫోకస్ అవుతాడు. ఐఎస్. సో శ్యాన్ బ్రో మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా. ఇప్పుడు హైదరాబాద్లో నాకు ఎవరన్నా అన్న ఉన్నానంటే మన శ్యాన్ బ్రోయే. సో మీ ఇద్దరం బాగా క్లోజ్, డైలీ మాట్లాడుకుంటాం ఫోన్లో. అలాంటి ఫోన్ నెంబర్ అడగండి. సో నాకు మెసేజ్ చేయడం కూడా ఇన్స్టాగ్రామ్లో చేయండి. అండ్ శ్యాన్ బ్రో కూడా ఒక ఛానల్ ఉంది, రీసెంట్గానే స్టార్ట్ చేశాడు, శ్యాన్ బ్లాగ్స్ అని ఉంటుంది అనమాట. సో అదిరిపోద్ది, రీసెంట్గా ఒక వీడియో పెట్టాడు, ఆఫ్ రోడింగ్ వీడియో. సారీ, ఐఆమ్ శ్రవణ్ అని చెప్పి మార్చాడండి ఈ మధ్యన. సో ఐఆమ్ శ్రవణ్ అని చెప్పి ఛానల్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. ఈరోజు టాప్ తెలుగు టీవీలో ఒక అల్లాడించాం. రేపు పొద్దున్న సుమన్ టీవీకి వెళ్ళిపోతుంది అనమాట మన ఇంటర్వ్యూకి. సో సుమన్ టీవీలో కూడా మొత్తం క్లియర్గా అంతా మాట్లాడదాం. నుంచి కూడా కొన్ని నగ్న సత్యాలు అని అంటారు అనమాట తెలుగులో. అవి తెలిసి నేను జోడిస్కు సత్యా ఏంటి భయపడదు ఏంటి అని చెప్పలేను, కానీ నగ్న సత్యాలు అంటారు. అంటే ఏంటంటే ఓపెన్ ట్రూత్స్. హరి ఏమంటావు ఏంటది? అడగ మమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టదు. దయచేసి శ్రీకాంత్ నువ్వేమంటావు? మేడి పండు చూడు, ఏది మేలిమై ఉండు, పట్టవైపు చూస్తే పురుగులు ఉండు, విశ్వదామి రామ వినరా హరి, వినరా హరి అని చాలా తెలిసినాయి ఈరోజు. సో ఇందాక ఇంట్రడ్యూస్ చేశాను కదా, ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్తున్నాడు అనమాట. సో ఇంట్రడ్యూస్ చేయట్లే, నేను ఎవరో నాకు తెలియదు, మర్చిపోయాను నేను. అయిపోయిందా? మీరు కూడా మర్చిపోండి, ఇందాక చెప్పాను కదా ఆ వ్యక్తిని అసలు మర్చిపోండి, ఆయన అసలు ఇంట్రడక్షన్ నేను ఇష్టం ఉండదు. డైరెక్ట్ ఎండింగ్ ఇచ్చేద్దాం దాబ్రో. సో ఫుడ్ అసలు తినేస్తాం, ఆకలేస్తుంది. సో ఆయన ఇంట్రడక్షన్ ఇష్టం ఉండదు, ఎండింగే ఉంటుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, ఏదైనా బెలాకన్ ప్రెస్ నోటిఫికేషన్ కోసం, అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ పులి కంటెంట్ కోసం కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. కంటెంట్ కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాను. లైట్ రెడీ, రోలింగ్ కెమెరా రెడీ, యాక్షన్. సో రేపు పొద్దున కుదిరితే కాదు, చార్మినార్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంకేదైనా ప్లేస్లు ఉంటే ఎక్స్ప్లోర్ చేస్తాం. అండ్ నాకు రేపు పొద్దున సుమన్ టీవీలో కూడా ఇంటర్వ్యూ ఉంది. సో రేపు నేను శ్యాన్ బ్రో అంతా హల్చల్ చేయబోతున్నాం హైదరాబాద్ మొత్తం. సో అవసరం అయితే ఎవరైనా అడ్డంగా వస్తే కొట్టే అవకాశం కూడా కనబడుతున్నాయి. సో అవసరం అయితే పులిని పంజాబ్ విసరమని కూడా చెప్తాను, కానీ హరిని దూరంగా ఉంచుతాం ఇవాళ తెలిసిన మ్యాటర్. సో సరే ఓకే, బాయ్. ఎందుకని అడగండి, బాయ్.